సెకండ్ వేవ్ తర్వాత ఇవాళ ఇంతకుముందు ఒక హైదరాబాద్కి ఉండేటువంటి వెంటిలేటర్లను జిల్లా స్థాయిలో కూడా ఏర్పాటు చేసుకున్నాం. తాలూకా స్థాయిలో కూడా వెంటిలేటర్స్ కానీ మానిటర్స్ కానీ ఆక్సిజన్ సరఫరా కానీ ఇవన్నీ కూడా ఇవాళ తాలూకా స్థాయి ఆసుపత్రుల్లో కూడా ఏ రకమైనటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనే విధంగా ప్రభుత్వం అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉంది. సో వి హావ్ మేడ్ ఆల్ అరేంజ్మెంట్స్. సో అందువల్ల ఇవాళ ప్రజలు పెద్ద ఎత్తున టెస్టింగ్ సెంటర్లకు వచ్చి ప్రజలు పెద్ద ఎత్తున లైన్లో నిలబడాల్సిన అవసరం లేకుండా ప్రజల దగ్గరికే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెళ్ళి వ్యాధి లక్షణాలు ఉంటే అక్కడికక్కడే హోమ్ ఐసోలేషన్ కిట్ ఇచ్చి వారిని జాగ్రత్తగా మానిటర్ చేసే విధంగా మరి రేపటి నుంచి ఈ ఇంటింటికి సర్వే చేసే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఇది చాలా వరకు కూడా మంచి ఫలితాలు ఇచ్చింది. గతంలో మనం చేసినటువంటి ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ రకమైన పద్ధతిని అవలంబించాలని కేంద్రం ఇతర రాష్ట్రాలను కూడా గతంలో సూచించడం జరిగింది. మరి దీన్ని ఇంకా బాగా ముందుకు తీసుకొని వెళ్తాం. ఎకనామిక్ సర్వే రిపోర్ట్లో కూడా తెలంగాణ రాష్ట్రం యొక్క ఈ డోర్ టు డోర్ ఫీవర్ సర్వేను వారు కూడా అభినందించారు. ఎకనామిక్ సర్వే రిపోర్ట్లో చెప్పినారు. అదేవిధంగా మన నీతి ఆయోగ్ కూడా దీన్ని అభినందించినటువంటి విషయం మీ అందరికి తెలుసు. సో ఇప్పుడు కూడా మరి కేసులు పెరుగుతున్న దృష్ట్యా గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే దీన్ని మీరు ప్రారంభించండి అని చెప్పి వారు ఆదేశించినారు. సో ఇప్పటికే మేము కిట్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి కనుక వీటిని జిల్లాలకు పంపించి వాటిని ప్రజల దగ్గరికి పంపిస్తూ మరి ప్రాథమిక స్థాయిలోనే ప్రజలకు ఇబ్బంది లేకుండా మరి కరోనా నుంచి కాపాడడం కోసం మనం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. వ్యాక్సినేషన్ సంబంధించి కూడా తెలంగాణ ఇవాళ పెద్ద రాష్ట్రాల్లో 1,00,000కి పైగా వ్యాక్సినేషన్ వేసే రాష్ట్రాల్లో మనం చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉన్నాం. 1,00,000 జనాభా కంటే ఎక్కువ ఉన్నటువంటి చోట మనము ఫస్ట్ డోస్లో 102.7% వ్యాక్సినేషన్ను పూర్తి చేసుకున్నాం. సెకండ్ డోస్లో 77% వ్యాక్సినేషన్ను పూర్తి చేసుకున్నాం. ఇవాళ కలెక్టర్లందరినీ కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేసినాం బూస్టర్ డోస్ను కూడా వెంటనే మరి ప్రజలందరికీ అందించే విధంగా 15 నుంచి 17 సంవత్సరాల్లోపు ఉండే కూడా 100% వ్యాక్సినేషన్ చేసే దిశగా సెకండ్ డోస్ను కూడా వ్యాక్సినేషన్ను ఏ జిల్లాలు అయితే తక్కువగా ఉన్నాయో వాళ్ళు ఇంకా కొంచెం పర్ఫార్మెన్స్ పెంచండి, క్లోజ్గా మానిటర్ చేయండి అని చెప్పి మా జిల్లా డిఎంఎండిహెచ్ఓలను వైద్య శాఖ అధికారులను కలెక్టర్లందరినీ కూడా కోరడం జరిగింది. మొన్న కేబినెట్ మీటింగ్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని జిల్లాల్లో మంత్రులు ఈ వ్యాక్సినేషన్ మీద రివ్యూ చేయండి, అన్ని జిల్లాల్లో కూడా మీరు దృష్టి పెట్టండి అని చెప్పారు. ఇప్పటికే దాదాపు 10-12 జిల్లాల్లో గౌరవ మంత్రులు కూడా క్లోజ్గా మానిటర్ చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో కూడా మంత్రులు కరోనా పాజిటివిటీ రేట్ను, మందుల అందుబాటులో ఉండడాన్ని, ఆక్సిజన్ సౌకర్యాన్ని, అదేవిధంగా వ్యాక్సినేషన్ యొక్క పురోగతిని మరి జిల్లా మంత్రులు కూడా చాలా చోట్ల కూడా వాళ్ళు ప్రత్యేకంగా రివ్యూ మీటింగ్స్ పెట్టి క్లోజ్గా ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు మంత్రులు కూడా మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. సో ఏది ఏమైనా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని, హోమ్ ఐసోలేషన్ కిట్లు అందుబాటులో ఉంచాలని చెప్పాం. ముఖ్యంగా హైదరాబాద్ జంట నగరాల్లో కూడా ఈ బస్తీ దవాఖానాల్లో కూడా మీరు టెస్ట్ చేయండి, హోమ్ ఐసోలేషన్ కిట్స్ అందుబాటులో పెట్టి బస్తీ దవాఖానాలకు వ్యాధి లక్షణాలతో వచ్చినటువంటి వారికి, పాజిటివ్ ఉన్న వారికి హోమ్ ఐసోలేషన్ కిట్ను వెంటనే అందించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా బస్తీ దవాఖానాలు ఈ కరోనా తీవ్రత ఉన్నటువంటి దృష్ట్యా ఆదివారం పూట కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేయాలని చెప్పి కూడా వారందరినీ కూడా సూచించాం. మరి బేసికల్లీ ఈ సర్వేతో ఏమవుతుందంటే ప్రజలు అసలు హాస్పిటల్ దగ్గరికి రాకుండా ప్రజల దగ్గరికే వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది వెళ్తారు కనుక మరి కొంత ఇంకా మేలుగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే పెద్ద పెద్ద లైన్లు ఉండి లేని వాళ్ళకు కూడా ఉన్న వాళ్ళతో అంటుకునేటువంటి అవకాశం ఉంటుంది. కనుక మనమే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు మనం రిలీఫ్ ఇవ్వాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం పరీక్షల విషయంలో కూడా 2 కోట్ల టెస్టింగ్ కిట్స్ మనం అందుబాటులో పెట్టుకున్నాం. సో ఎక్కడ కూడా టెస్టింగ్ విషయంలో ఇబ్బంది లేదు. ఎంతమంది వస్తే అంతమందికి పరీక్ష చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఈ మధ్య ICMR గైడ్ లైన్స్లో కూడా వ్యాధి లక్షణాలు ఉన్న వాళ్ళకే టెస్ట్ చేయండి, అవసరం లేదు, టెస్టింగ్ కంటే ఎక్కువ ట్రీట్మెంట్ మీద దృష్టి పెట్టండి అని చెప్పి ICMR కూడా కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. సో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ కూడా ఎప్పటికప్పుడు మేము ఫాలో అవుతూ దాన్ని జాగ్రత్తగా పాటించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు, గౌరవ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు,
జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు మీరందరూ కూడా ఈ ఫీవర్ సర్వేలో పాల్గొని మరి కార్యక్రమం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలోనే ప్రజలకు ఈ కరోనా నుంచి నివారణ కోసం వ్యాక్సినేషన్ ప్రక్రియలో కానీ జ్వరం సర్వేలో కూడా మీరందరూ కూడా పాల్గొని మరి ప్రభుత్వంతో సహకరించాలని మీరందరూ క్రియాశీలకంగా పాల్గొనాలని చెప్పి గౌరవ ప్రజాప్రతినిధులందరినీ కూడా కోరడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ సార్. టెస్టింగ్ విషయంలో ప్రైవేట్ ల్యాబ్స్ ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని కంప్లైంట్స్ వస్తున్నాయి సార్. ఇప్పుడు మీకు గవర్నమెంట్ అండర్నే ఆర్టీపీసీఆర్ కానండి ర్యాపిడ్ టెస్టింగ్ ఫెసిలిటీస్ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద స్టేట్ మనము పొందుపరిచి ఉన్నాము. అసలు గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ని మన ఫెసిలిటీస్ క్రియేట్ చేసినాక ప్రైవేట్కి పోయే అవసరం ఏముంది? మన దగ్గరనే లేటెస్ట్ ఎక్విప్మెంట్తోనే మనం ఆర్టీపీసీఆర్ చేస్తున్నాం. అదే ర్యాపిడ్ కిట్స్ మీరు రోజు చూస్తున్నారు, ఎన్ని టెస్ట్ చేస్తున్నాము. మొత్తం స్టేట్లో ఎక్కడ పోయినా మీకు ఇవాళ ర్యాపిడ్ టెస్ట్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ మంత్రి గారు చెప్పినట్లు సార్ అడిక్వేట్ క్వాంటిటీలు ఉన్నాయి, అది ఎక్కడ కూడా తక్కువ మోతాదులు లేవు. అందుకు ఎవరు కూడా ప్రైవేట్ దానికి పోయి చేసుకునే అవసరం లేదు. బట్ స్టిల్ విల్ మానిటర్ అట్లాంటి ఉంటే తగిన మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం సార్. మేడారం జాగ్రత్త వస్తుంది కదా, అందులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది? ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది అక్కడ. ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది డెఫినెట్ గా. ఇది అంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోయి దాని మీద మరి ఎట్లాంటి నిర్ణయం తీసుకోవాలనో ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం. బట్ వైద్య ఆరోగ్య శాఖ తరఫున మాత్రం అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటాం. మంత్రి గారు సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ ఏమైనా తీసుకోవాలని చెప్పి భావించారా? సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళది ఈ కరోనా కేసులు ఈ నేపథ్యంలో మేము వాళ్ళను కొన్ని విషయాలు అడిగినాం సెంట్రల్ గవర్నమెంట్ ను. వ్యాక్సినేషన్ పీరియడ్ తగ్గించండి. ఇవాళ ప్రపంచ దేశాల్లో అమెరికా, యూరోప్ లాంటి దేశాల్లో 4 నెలలకు 5 నెలలకే బూస్టర్ డోస్ ఇస్తున్నారు. కానీ మన దగ్గర 9 నెలలు పెట్టడం ద్వారా చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. ఆ టైం పీరియడ్ ను తగ్గించాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం. అదేవిధంగా ఈ బూస్టర్ డోసు కేవలం 60 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళకే కాదు, అందరికీ బూస్టర్ డోసు అందించాలని కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాయడం జరిగింది. దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా పునరాలోచించాలని. మరి ఎలా అయితే అమెరికా, యూరోప్ లాంటి దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో మరి బూస్టర్ డోసు అందరికీ ఇస్తున్నారు, అదేవిధంగా కాల పరిమితి కూడా తక్కువగా పెట్టినారు, దాన్ని కూడా ఆలోచించాలని చెప్పినాం. ఫస్ట్ డోస్ నుంచి సెకండ్ డోస్కు కూడా కాల పరిమితి చాలా ఎక్కువగా ఉండి ఇవాళ సెకండ్ డోస్ మనం ఫస్ట్ డోస్ 100% అయింది, సెకండ్ డోస్ 77% ఉండడానికి కారణం ఏంటంటే ఆ కాల పరిమితి నిండకపోవడం వల్ల కూడా మనం అనుకున్న స్థాయిలో సెకండ్ డోస్లో పురోగతి సాధించలేకపోతాం. ఇంత కేసులు పెరుగుతున్నటువంటి దృష్ట్యా ఈ టైం పీరియడ్ను తగ్గించాలని మేము కేంద్రాన్ని కోరుతున్నాం. సార్ ఐసోలేషన్ కిట్స్ విషయంలో సార్ ఇప్పటివరకు ఐసోలేషన్ కిట్స్ విషయంలో 112 వాళ్ళకి ఏమైనా ప్రతిపాదనలు ఉన్నాయా? కొన్ని రాష్ట్రాల్లో 112 వాళ్ళకి కూడా ఐసోలేషన్ కిట్స్ ఇస్తున్నారని సమాచారం ఉంది. 112 అంటే చిల్డ్రన్స్ దానికి కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా ఏర్పాటు చేసుకున్నాం మనము. చిన్నపిల్లల కోసం కూడా ముఖ్యమంత్రి గారు చాలా ముందుగా ప్లాన్ చేసి అన్ని జిల్లా ఆసుపత్రుల్లో మనం చిన్నపిల్లల కోసం ప్రత్యేకమైన వార్డులు, వెంటిలేటర్లు, వాళ్ళకు ఆక్సిజన్ తో కూడినటువంటి స్పెషల్ వార్డ్స్ అన్ని జిల్లా ఆసుపత్రుల్లో కూడా ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నది. వారికి అవసరమైన ట్రీట్మెంట్ ప్రొసీజర్స్, మందులు కూడా తయారుగా ఉన్నాయి. సార్ ప్రైవేట్ మెడికల్ షాప్లలో సెల్ఫ్ ఐసోలేషన్ కిట్లు అమ్ముతున్నారు, టెస్టింగ్ కిట్లు. సో ఒకవేళ పాజిటివ్ వస్తాయి వైద్య ఆరోగ్య శాఖ ఎలా వివరాలు సేకరిస్తుంది? మేము ఒకటే కోరుతున్నాం, ఎవరు పాజిటివ్ ఉన్నా ఈ రాష్ట్రంలో అందరికీ కూడా వైద్యం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. వీఆర్ ప్రిపేర్డ్ విత్ 1 crore హోమ్ ఐసోలేషన్ కిట్స్. అందువల్ల ఒక ఆసుపత్రి, రెండు ఆసుపత్రులు కాదు, ప్రతి ఏఎన్ఎం సబ్ సెంటర్, ఒక గ్రామానికి 2 గ్రామాలకు ఒక ఏఎన్ఎం సబ్ సెంటర్ ఉంటుంది, అక్కడ అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్లో 258 బస్తీ దవాఖానాలు ఉన్నాయి, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, మెయిన్ హాస్పిటల్స్ ఉన్నాయి, అన్ని చోట్ల కూడా ఇవి అందుబాటులో ఉన్నాయి. టెస్టింగ్ కిట్స్ కూడా ఇబ్బంది కావద్దు, ప్రజలు ప్రైవేట్కి వెళ్ళొద్దు, ప్రజల యొక్క ధనం వృధా కావద్దని ప్రజల దగ్గరికే ఇవాళ వైద్య ఆరోగ్య శాఖ వెళ్లే విధంగా కూడా మేము నిర్ణయం తీసుకున్నాం. సార్ కోవిడ్ ఎక్స్ప్రెస్ యొక్క ఎన్ని అప్లికేషన్లు?